మీ కడుపుడు ఇంకా తగ్గలేదన్నమాట. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలిన అది పిల్లే సార్. పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టిన అది పులే సార్. ఐశ్వర్యంలో పుట్టి సుఖంగా పెరిగినోడు ఎండల్లో అంతవేడిలో జైల్లో ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు? గడపోడు సార్. గడపోళ్ళకి ఎండలు కష్టాలు కొత్తం కాదు. స్వతహాగా దేన్నైనా ఓర్చుకునే శక్తి వాళ్ళకెక్కువ. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే, తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్నా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా. నాకు భయపడ్డం రాదయ్యా. నేనేంటో నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే, కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా. ఇంత రాత్రి అయింది నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్నా. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతా కదన్నా. నాలాంటి వాళ్ళు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ కెన్ క్రియేట్ అనదర్ 100 వైఎస్ఆర్స్. టెల్ హిమ్ ఇఫ్ హి డజంట్ ఫాల్ ఇన్ లైన్ ది కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ హార్ష్. నాకు భయపడ్డం రాదయ్యా. నేనేంటో నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. మీ కడుపుడు ఇంకా తగ్గలేదన్నమాట. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలిన అది పిల్లే సార్. పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టిన అది పులే సార్. ఐశ్వర్యంలో పుట్టి సుఖంగా పెరిగినోడు ఎండల్లో అంతవేడిలో జైల్లో ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు? గడపోడు సార్. గడపోళ్ళకి ఎండలు కష్టాలు కొత్తం కాదు. స్వతహాగా దేన్నైనా ఓర్చుకునే శక్తి వాళ్ళకెక్కువ. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే, తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్నా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా. నాకు భయపడ్డం రాదయ్యా. నేనేంటో నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే, కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా.
ఏమ్నా ఇంత రాత్రి అయింది నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్నా. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడత కదన్నా. నాలాంటి వాళ్ళు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ కెన్ క్రియేట్ అనదర్ 100 వైస్ ఆర్స్. టెల్ హిమ్ ఇఫ్ హి డజంట్ ఫాల్ ఇన్ లైన్ ద కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ హార్ష్. నాకు భయపడ్డం రాదయ్యా. నేనేంటో నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్.